రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి మూడు బస్సుల్లో అసెంబ్లీకి బయలుదేరనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణలోని 119 ఎమ్మెల్యేలతో పాటు అనారోగ్యం నేపథ్యంలో ఏపీకి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ఈసీ ఇచ్చిన పెన్ తో మాత్రమే ఓటు వేయనున్నారు. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో ఉండగా టీఆర్ఎస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ చెప్పండి. 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఆయా రాష్ట్రాల శాసనసభలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇక అసెంబ్లీ కంపెనీ నెంబర్ 1 అసెంబ్లీ భవనాల్లో పబ్లిక్ గార్డెన్ లో 2 ఓటింగ్ కంపార్ట్మెంట్లను కూడా అటు అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రం తెలంగాణ నుంచి 119 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వైకాపా ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి కొన్ని కారణాల వల్ల హైదరాబాద్లోనే అటు వారి ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోనున్నారు. మొత్తం 120 మంది సభ్యులు అటు అసెంబ్లీలో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా అటు చూస్తే మాత్రం అసెంబ్లీలో సంబంధించి కూడా భారీ భద్రతా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ తో సహా అభ్యర్థులు ఏదైతే సభ్యులు అసెంబ్లీకి రానున్న తోటి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ్యులు ఓటు వేసి వెళ్లే వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా భద్రతను పటిష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని ఎమ్మెల్యేలకు తెలియజేసేలాగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నుతోనే మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుందని కూడా, లేదంటే ఓటు చెల్లదంటే కూడా ఇప్పటికే అధికారులు కూడా ఏదైతే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీంతో పాటుగా ఇప్పటికే తెలంగాణ భవన్కి సంబంధించి ఇక మంత్రి కేటీఆర్ తో పాటుగా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే తెలంగాణ భవన్కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా 3 బస్సులలో అటు అసెంబ్లీకి మరికొద్ది సేపట్లో బయలుదేరనున్నారు. ఏదైతే మొత్తం మీద చూస్తే మాత్రం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా అటు అసెంబ్లీ ఆవరణలో పూర్తి స్థాయిలో ఏర్పాటు పూర్తి చేసినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.